मोन राहुल गांधी वे इकड़की चाल राहुल गांधी जी हमारे मेहमान है, वो आए थे यहाँ पे भोजन में, वो आए वापस हैदराबाद गए, वहां पे बिरयानी खाए, वहां पे पान खाए और चल दिए। हम वही बोल रहे कि राहुल जी आप हमारे मेहमान है, आइए बिरयानी खाइए, तेलंगाना की मेहमान नवाजी देख लीजिए, चले जाइए। लेकिन एक बात आपसे कहना है, तेलंगाना ने हमेशा जब भी इंदिरा जी को या गांधी परिवार को जरूरत था तेलंगाना ने उनका साथ दिया, लेकिन उन्होंने तेलंगाना को हमेशा धोखे दिए, दंगे दिए और दर्द दिए। धोखा कैसे दिया? तेलंगाना के वास्ते दो मरतबा तीन मरतबा हमारे बच्चों को, सौ बच्चों को हमारे उन्होंने गोली मार के शहीद किया था। बाद में तेलंगाना देते बोल के वापस लिए तो बहुत सारे हमारे बच्चे सुसाइड कर लिए। अभी जब भी उन पावर में थे तो एक बार मेरे मुसलमान भैया सोचिए, जब भी उन पावर में थे हमेशा दंगे, हमेशा कर्फ्यू, हमेशा कुछ ना कुछ लॉ एंड ऑर्डर इश्यू। पिछले 10 सालों में तेलंगाना में बीआरएस के हुकूमत में एक भी दंगा फसाद हुआ क्या? एक बार सोचिए, एक भी लॉ एंड ऑर्डर का इश्यू हुआ क्या? एक बार सोचिए। मैं अंदर ही नहीं कोरे दोकटे मनम प्रशांत गुन्नम अंदरं कलिसि मंचिगा बतुकुतुन्नाम। इप्पुडु सुदर्शन रेड्डी वच्ची, రేవంత్ రెడ్డి వచ్చి రకరకాల మాటలు మనకు చెప్తా ఉన్నారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఒకటే నిర్ణయం తీసుకోవాలి, మంచోని ఎన్నుకుందామా ముంచెతోని ఎన్నుకుందామా? మనకు 3 గంటలు కరెంట్ ఇచ్చినోడు కావాలన్నా, 24 గంటలు కరెంట్ ఇచ్చినోడు కావాలన్నా, నిరంతరం నిరంతరం నీళ్ళు ఇచ్చేటోళ్ళు కావాలన్నా, కన్నీళ్ళు ఇచ్చేటోళ్ళని కావాలన్నా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం బోలెడన్ని పనులు చేసినాం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, అన్ని కూడా చేసుకుంటా పోతాం, ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటా పోతాం. ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేంత వరకు, ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేంత వరకు, ప్రతి ఒక్కరి రేషన్ కార్డు మంచిగా అయ్యేంత వరకు, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మనం వెంటబడతాం. మనం ఎక్కడ కూడా చెప్పింది చెప్పినట్టే చేసినాం, వదిలిపెట్టేదే లేదు. ఇప్పటికే తెలంగాణ చిన్న రాష్ట్రమైనా 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, 30 లక్షలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాం. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, చదువుకున్న మన పిల్లల భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నాం, మన ఇండ్ల కోసమే పనిచేస్తున్నాం, మనకు రావాల్సినటువంటి పెన్షన్ల కోసమే పనిచేస్తా ఉన్నాం. మీతోనే పేద ప్రజలతోనే ఉండే వాళ్ళం, మీతో ఉండేటటువంటి పార్టీయే. అన్నను కారు గుర్తు మీద ఓటేసి గెలిపియండి, ఖచ్చితంగా మన నవీపేటలో ప్రతి గ్రామంలో ఈ పట్టణంతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత నాది అని తెలియజేస్తా ఉన్నాను.